ఫ్రెండ్స్ ఈరోజు మనం బ్లౌజ్కి డ్రెస్కి డిజైన్స్ వేసుకునేటప్పుడు కొన్ని ప్యాటర్న్స్ తయారు చేస్తాం కదండి, అది మొగ్గలు అనుకోవచ్చు, పువ్వులు అనుకోవచ్చు, అవి ఏ రకంగా కొన్ని తయారు చేయడం చూపిస్తాను, ఏ రకంగా తయారు చేస్తారన్నది చూద్దామండి. ఇవి కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి బేసిక్ ఇవి నేర్చుకుంటే చాలా డిజైన్స్ మీరు వేసుకోవచ్చు. ఇవి నేను 4 కలర్స్ నేను ఇక్కడ కటింగ్ చేసి ఉంచానండి. అవి 2 ఇంచులు వెడల్పు, 2 ఇంచులు పొడవు, స్క్వేర్గా 4 వైపులా కూడా 2 ఇంచులు వెడల్పుని, 2 ఇంచులు పొడవుని ఒక బాక్స్ లాగా నేను క్లాత్ని కట్టింగ్ చేసి ఉంచాను. సేమ్ ఇదే లెంత్ అండి అన్నీ కూడా, అన్ని పీసులు కూడా. చూసారు, ఒక పీస్ తీసుకుని ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఫోల్డ్ చేశాను. తర్వాత ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి డబుల్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన తర్వాత ఈ అంచులు ఉన్నాయి చూడండి, అంచుల వైపు ఒక కుట్టు వేసేసుకోవాలి. ఈ డిజైన్ మాత్రం చాలా బ్లౌజ్ డిజైన్స్ మీరు కుట్టుకోవచ్చు. ఇది ఈ ప్యాటర్న్ ఉపయోగించి మీరు చాలా బ్లౌజ్ డిజైన్స్ మీరు కుట్టుకోవచ్చు. ఇంకొకటి చూపిస్తున్నాను చూడండి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఓపెన్ చేసి ఉంది, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి, ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత అంచుల వైపుని ఒక కుట్టు వేసుకోవాలి. ఈ రకంగా మీరు ఎక్కువ పీసులు తయారు చేసుకొని ఏ రకంగా అయినా సరే మీరు డిజైన్స్ వేసుకు. చూసారు కదా, ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఇలాగ కూడా మీరు కుట్టుకోవచ్చు, లేదంటే ఇలా పక్క పక్కన పెట్టి దాని తర్వాత ఇలాగ ఆల్టర్నేట్గా కూడా పెట్టుకొని మీరు బ్లౌజ్ డిజైన్స్ మీరు చేసుకోవచ్చు. దాని తర్వాత 2వ మోడల్ చూపిస్తున్నానండి. సేమ్ అది కూడా ఇలాగే కార్నర్ కలిపి ఫోల్డ్ చేసుకొని ఇలా 2వ కార్నర్ కూడా కలిపాము. దాని తర్వాత ఈ చివరి పీస్ ఉంది చూడండి కార్నర్, ఈ కార్నర్ ఇలా మధ్యలోకి కొద్దిగా సైడ్ నుంచి ఇలా కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి. ఈ సైడ్ నుంచి ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత మనం మళ్ళీ అంచుని కుట్టేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేయడం వల్ల ఇది ఒక రకమైన మొగ్గ అండి, ఇది కూడా చాలా అందంగా ఉంటుంది. వీటిని కూడా ఎక్కువ తయారు చేసుకుని మనం బ్లౌజ్ డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇంకొకటి చూపిస్తున్నాను. ఇలా కార్నర్ కార్నర్ మళ్ళీ ఫోల్డ్ చేసి ఈ చివరి నుంచి ఈ ఇక్కడికి ఒకటి పట్టుకున్నాం కదా, డబుల్ ఫోల్డ్ అయిపోయిన తర్వాత కార్నర్ దగ్గర ఇలా ఈ చివరిని ఇలా ఫోల్డ్ చేసాం. ఇది ఇలాగ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేస్తే సేమ్ డిజైన్ వస్తుంది. అంచుల్ని కుట్టేసుకోవాలి. ఈ మొగ్గులతో కూడా చాలా డిజైన్స్ మనం వెరైటీలు చేసుకోవచ్చు. ఇంకా 3వ డిజైన్ చూద్దామండి. ఇది కూడా అంచుల్ని ఇలాగ నేను చూసారు కదా, అంచుల్ని ఇలాగ కార్నర్ని 2 సార్లు ఫోల్డ్ చేసాం. ఫోల్డ్ చేసిన తర్వాత మనం ఫస్ట్ ఎలాగైతే చేసుకున్నా అలాగ అంచు కుట్టేసుకోవాలి. ఈ అంచు కుట్టుకున్న తర్వాత ఒకవైపు క్లోజ్ అయిపోయి ఉంటుందండి, ఒకవైపు ఇలా ఓపెన్గా ఉంటుంది. ఈ ఓపెన్గా ఉన్న వైపు ఏలు పెట్టి ఆ చివరిని ఈ చివరిలో పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసామంటే కనుక ఒక డిజైన్ అయిపోద్ది. చూసారు కదా, చక్కగా డిజైన్ అవుతుంది. ఇది లేటెస్ట్ మోడల్ అండి, ఇది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు ఇప్పుడు. ఇప్పుడు ఈ అంచుని మనం కుట్టేసుకోవాలి, కదలకుండా పట్టుకుని అంచుని కుట్టుకోవాలి. అంచుని కుట్టుకున్న తర్వాత కొద్దిగా ఏమైనా దారాల కింద ఉంటే అది ఇలా కట్ చేసుకుని ఈ రకంగా మనం తయారు చేసుకోవాలి. ఇది 3వ అయిపోయిందండి. 4వ రకం మళ్ళీ ఇంకొకటి చూద్దాం మనం. 4వ రకానికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇది కూడా సేమ్ ఇదే రకంగా మనం కార్నర్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకుందాం. ఈ కార్నర్లు ఫోల్డ్ చేసుకున్న తర్వాతే చాలా వరకు డిజైన్ స్టార్ట్ అవుతాయి. ఈ చూసి అంచుల్ని ఇలా పట్టుకొని దగ్గరికి ఇలాగ ముడిచామంటే కనుక ఒక ఆకు రేఖల కింద వస్తుందండి, పువ్వు రేఖల కింద వస్తుంది. ఆకు మోడల్ అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, మనం చాలా డిజైన్స్ ఇవి చేసుకోవచ్చు బ్లౌజ్ డిజైన్స్. అంచుల్ని ఇలా కలిపి పట్టుకొని ఒక కుట్టు వేసేసుకున్నామంటే కనుక చక్కగా పువ్వు రేఖలాగా వస్తుంది. ఇది మనం ఆకులాగా యూజ్ చేయొచ్చు, ఇలాగా చుట్టూ సేమ్ ఇదే ప్యాటర్న్ తయారు చేసుకుని ఒకదాని తర్వాత ఒకటి చుట్టూ పెట్టామంటే పువ్వు కూడా అవుతుంది. చూసారు కదా, చక్కగా డిజైన్ అయిపోయింది. ఇప్పుడు 2వది సేమ్ కార్నర్ ఫోల్డ్ చేసిన తర్వాత చూసారు కదా, ఈ పై నుంచి ఈ మధ్యలోకి కార్నర్కి ఫోల్డ్ చేశాను. ఇది ఒక రకమండి. దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా మధ్యలో కాకుండా కొద్దిగా డౌన్కి ఇలా స్టిచ్చింగ్ చేసుకుని మిగిలింది ఇలా కటింగ్ చేసుకుని పెట్టేసుకుంటే ఇది ఒక రకమైన మోడల్ అండి. ఇది ఒక రకమైన మోడల్. మళ్ళీ ఇంకొకటి చూద్దామండి. మన స్క్వేర్గా ఉన్న పీస్ ఇంకోటి తీసుకుని ఇది చివరి నుంచి ఈ మూల నుంచి ఇలాగా మనం ఫోల్డింగ్ చేసుకుని వచ్చేద్దాం. నెమ్మదిగా ఇలాగా రౌండ్గా చుట్టుకుంటూ కరెక్ట్గా మధ్యలో వరకు కూడా ఇలా ఫోల్డ్ చేసుకుని వచ్చిన తర్వాత సగానికి, తర్వాత దాన్ని మిగిలినంతా కూడా ఇలా ఒక దగ్గరికి మనం పట్టుకొని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఇలా ఫోల్డ్ చేసుకుంటే చాలా అందమైన లుక్ వస్తుందండి. ఇది కూడా ఒక పువ్వు రేఖల్లాగే
చక్కగా డిజైన్ వస్తుంది. ఇలా ఎక్కువ చేసుకుని ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుని బ్లౌజ్ నెక్ ఎలా ఉంటాయో నెక్ మీద పెట్టుకుని నెక్ రౌండ్ పెట్టి చేసుకుని చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక డిజైన్ అండి. మనకి ఫస్ట్ ప్యాటర్న్ చేయడం అలవాటైతే దాన్ని బట్టి మనం ఏ డిజైన్స్ అయినా సరే మనం క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొక డిజైన్ చూద్దామండి. ఈ యెల్లో కలర్ కార్నర్ కలిపి మళ్ళీ డబుల్ ఫోల్డ్ ఇలాగే చేసుకున్నాం. సేమ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇది మళ్ళీ సేమ్ అదే రకంగా ఇంకొకటి తయారు చేసి మనం ఉంచుకున్నాం కదా, బ్లూది కూడా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం. అప్పుడు ఈ కార్నర్ దగ్గర నుంచి చూసారు కదా, ఈ కార్నర్ మీద నుంచి ఇంకో కిందకి కొద్దిగా జస్ట్ కిందకి పెట్టి ఈ ఇటువైపు ఇలా మధ్యలోకి ఈ చివర్లు ఇలా మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఈ రకమైన వస్తుంది. ఇది డబుల్ లేయర్ అనమాట, డబుల్ డిజైన్ ఇది. ఇది కూడా చాలా అందంగా ఉంటుందండి. మనకి రెండు పీసులు యూజ్ అవుతాయి ఒక డిజైన్కి. ఇది కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ఇది ఒక రకం. మనకు ఒక ప్యాటర్న్ అంటూ వస్తే దాన్ని ఏ రకంగానా సరే మీరు మార్చుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇదైతే ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకోవచ్చు, లేదంటే ఇలా పక్క పక్కన కూడా పెట్టుకుని మీరు డిజైన్ తయారు చేసుకోవచ్చు. ఇది కూడా ఒకదాని పక్కన ఒకటి పెట్టి తయారు చేసుకోవచ్చు. ఇవి కూడా సైడ్ సైడ్ని పెట్టి నెక్ డిజైన్లు మీరు రెడీ చేసుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది ఇలా ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టి ఈ డిజైన్స్ తయారవుతుంది. ఇది కూడా సైడ్ సైడ్ నుంచి పెట్టుకుంటూ ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ వస్తే చాలా మంచి డిజైన్స్ అవుతాయండి. మనకు ఒక ఇక్కడ ఏడు డిజైన్లు నేను చూపించాను కదండి, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.